జగన్ సర్కార్ నవరత్నాల అమలు కోసం తొక్కని అడ్డదారులు లేవు అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులను మళ్లించడంలో హైకోర్టు జగన్ సర్కార్ తీరుపై సీరియస్ అయింది ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారంటూ నిలదీసింది ప్రభుత్వానికి చేతగానప్పుడు చేయలేనప్పుడు ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో జగన్ సర్కార్ గట్టి షాకే తగిలింది సామాజిక అణిచివేత ఆర్థిక దోపిడీ అడుగడుగునా వివక్ష సొంత భూమిలోనే పరాయి బతుకులు ఇది తరతరాలుగా ఎస్సీ ఎస్టీల జీవన చిత్రం వైసీపీ ఓటు బ్యాంకుగా పదే పదే జబ్బలు చర్చుకుంటూ చెప్పుకునే వీరి పరిస్థితుల్లో నాలుగేళ్లైనా ఎలాంటి మార్పు రాలేదు సరికదా కంచే చేను వేసినట్టుగా వారి నిధుల్ని పక్కదారి పట్టిస్తూ వారికే పంగనామాలు పెడుతోంది జగన్ సర్కార్ ఉదయం లేస్తే నా ఎస్సీ ఎస్టీ అక్క చెల్లెమ్మలు అవాదాతలు అంటూ డప్పు కొట్టే జగన్ వారి ఉన్నతికి దోహదం చేసే నిధుల మల్లింపుపై ఒక్క మాట కూడా మాట్లాడాడు ఏపీలో ఎస్సీల అభివృద్ధికి గతేడాది తొమ్మిది పెట్టినట్లు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అసెంబ్లీ సాక్షిగా రొమ్ము విరుచుకుని మరీ చెప్పాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నలభై తొమ్మిది వేల ఏడు వందల పది కోట్లు ఖర్చు చేశామని చెబుతూ నవరత్నాల కింద ఈ నిధుల్ని ఖర్చు చేశామని చెప్పడం శోచనీయం అమ్మఒడి ఆసరా చేయూత పెన్షన్లు ఇతర పథకాల కింద ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల్ని ఖర్చు చేశారు కానీ సబ్ప్లాన్ లక్ష్యం అది కాదు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కాలనీలో స్కూల్ కాలేజీ టాయిలెట్ తాగునీరు కమ్యూనిటీ హాల్ లైబ్రరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో నలభై శాతం నిధుల్ని అందుకు కేటాయించాలి మిగిలిన నిధులను స్వయం ఉపాధి కింద వారిలోని ఎంటర్ప్రెన్యూర్షిప్ను ఎంకరేజ్ చేసేందుకు ఖర్చు చేయాలి సబ్ ప్లాన్ లక్ష్యం ప్రకారం ఏపీ ప్రభుత్వం నిధుల్ని ఖర్చు పెట్టడం లేదు నవరత్నాలతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధుల్ని ఖర్చు చేయాల్సి ఉండగా ఆ నిధులు ఇటు మళ్లిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు ఏదో ఎవరూ చేయలేనంతగా గొప్ప మేలు చేసినట్లు వైసీపీ బిళ్లప్పిస్తోంది ఎస్సీ ఎస్టీ బీసీలు తమ డీఎన్ఏ అని చెప్పే వైసీపీ ప్లాన్ నిధులను ఎందుకు దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి జగన్ సర్కార్ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శిస్తున్నాయి నిధులన్నీ నవరత్నాలకు తరలిస్తున్నప్పుడు ఈ కార్పొరేషన్లు ఎందుకనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి అందుకే ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు విషయంలో రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది స్వయం ఉపాధి కింద బడ్జెట్లో కేటాయించిన ఏడు వేల కోట్లలో ఏం ఖర్చు చేయలేదా అని కోర్టు ప్రశ్నించింది ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసేయడమే మంచిదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది బిల్లుల చెల్లింపు వివరాలతో అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా జగన్ సర్కార్ దున్నపోతు మీద వానపడ్డట్లే స్పందించడం కూడా మానేసింది ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవాలి నవరత్నాల పేరుతో ఆడుతున్న జగన్ రెడ్డి డ్రామాలకు చర్మగీతం పాడాలి టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ నిధులు వారి అభ్యున్నతికి వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు గాను ను ప్రోత్సహించేందుకు ఖర్చు చేసింది జగన్ వచ్చిన నాలుగేళ్లలో వీరి నిధులన్నింటినీ నవరత్నాల అమలు కోసం అటువైపే ఈ నిధులను మళ్లిస్తున్నాడు అంటే జగన్ జనాన్ని ఆర్థికంగా ఎదగనివ్వకుండా ఎప్పటికీ యాచకులుగానే మిగిల్చే ప్రయత్నం చేస్తున్నాడనేది నూటికి నూరు పాళ్లు నిజం